స్తోత్రము కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యద్దకు వచ్చిరి. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించెను నా యేసయ్యా. ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకే తిరపునాదులు, నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనయ్యుండు బ్రతుకు దినములన్యు. ఎక్కలేనంత కొండ ఎక్కించెను నా యేసయ్యా. కొండ ఎక్కి, కొండ ఎత్తైన స్థానాన్ని చూపిస్తూ ఉంది. నీవు సీనాయి పర్వతం మీదకి ఎక్కి రావాలను అని మోషేతో దేవుడు చెప్పాడు. ఈ ఎత్తైన స్థానంలో విలువైన యేసు ప్రభువారి మాటలు, దేవుడైన యెహోవా 10 ఆజ్ఞలు. ఈ యొక్క కొండ ఎక్కకుండా ఆటంకపరిచేటటువంటి అపవాది 4వ అధ్యాయం మత్తయి సువార్త 8వ వచనం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చిదనని ఆయనతో చెప్పగా యేసు వానితో, సాతానా హుమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనెను. ఈ సమయంలో 40 దినములు ప్రార్థన చేసిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆ ట్రాక్ నుండి తప్పించాలా లేదా మానవ మాత్రుడు ఎంతటి వాడు, అపవాది మిగులైన ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన్ని తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల. ఎంత అపవాది యేసుప్రభు వారిని మోసపరుస్తూ ఉన్నాడు. ఇది సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. ప్రార్థన, కృతజ్ఞతా స్తుతి లేదా సేవించుట
అది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. ఈ సంకల్పాన్ని, ఈ సిద్ధపాటుని రద్దు చేయాలనుకునే అపవాది, అవివేకి, అన్యాయస్తుడు ఆదామును, అవను మోసపరిచినటువంటి వాడు యేసు ప్రభు వారిని కూడా మోసపరచాలి, మలినంలోనికి దించాలి అని వాడి ప్లాన్. కానీ దేవుని మహిమార్థమై యేసు ప్రభువారు దేవునికి మాత్రమే మొక్కాలి, ఆయనను మాత్రమే సేవింపవలను. వీటన్నిటినీ, శరీరాశ, నేత్రాశ, జీవబడము, ఈ మూడింటినీ జయించాడు. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసి ఆయన కొండ మీద ప్రసంగించడానికి మోషే సీనాయి పర్వతం మీద మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ ఎక్కి, ఎందుకు ఆ కొండెక్కి కూర్చున్నాడు అంటే అక్కడుండి మాట్లాడతాడు. కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండనేరదు. ఎత్తైన స్థానం, ఎత్తైన స్థలంలో ఉండి మాట్లాడుతున్నప్పుడు అనేకులు గుంపులు గుంపులుగా ఆయన మాటలు వినడానికి పరుగులెత్తి వస్తూ ఉన్నారు. ఈ ఉదయకాలం ఒకటి ప్రార్థన, రెండు దేవుని వాక్యం. ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగిన ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఎవరెవరికి? చాంద్ర రోగులకును, పక్షవాయువు గలవారికి, ప్రతి విధమైన రోగముల చేతను, నానా విధమైన రోగముల చేతను, రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచారు. ఇదే క్రమాన్ని అపొస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 3 గంటలకు ప్రార్థనా కాలమున దేవాలయమునకు, 3 గంటలకు ప్రార్థనా కాలమున దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు శృంగారమును దేవాలయమున ఉంచుచూ వచ్చిరి. ఆ కుంటివానికి కాళ్ళు నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అంటే ఎక్కించుకోవడం, కొండ ఎక్కి లేదా దేవాలయం ఎక్కి, కారణం సెల్కి ఛార్జింగ్ ఎలాగ ఎక్కిస్తారో, లేదా ఒక చిరంజీవికి మందు ఎలా ఎక్కిస్తారో, ఒక వ్యక్తికి కొండ అనుభవం, ప్రత్యేకమైన స్థానం, ప్రభు మాట్లాడతాడు. ఆయన ముఖాముఖిగా మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాము నా స్నేహితుడు అంటున్నాడు. మోషేని భూమి మీద మిక్కిలి సాత్వికుడని, నా ఇంటిలో నమ్మకమైన వాడని చెప్పబడుతున్నాడు. ఈ ఉదయకాలం కొండ ఎక్కి లేదా దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా
అంటే ప్రార్థనకు వెళ్ళుచుండగా ప్రార్థన ప్రేయర్ ప్రాసెస్ జరుగుతుంది. ప్రార్థనలో ఉన్న పవరు ఆ శక్తి పీడింపబడిన కుంటివారైనా చాంద్ర రోగులైనా దయ్యముల చేత నానా విధమైన రోగముల చేత పీడింపబడిన వారిని వ్యాధిగ్రస్తులందరినీ స్వస్థపరచుటకు ఇదియే ప్రార్థన, ఇదియే ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు, ఇది ఏ నాది నా ప్రార్థన ఇదియే నా దీన ప్రార్థన. కనుక ఉదయకాలం ప్రార్థన, కొండ ఎక్కడం లేదా కుర్చీ ఎక్కి ప్రార్థన చేయటం లేదా నిలబడి ప్రార్థన చేయటం లేదా కుర్చీ మీద కూర్చొని ప్రార్థన చేయటం లేదా కొండ మీద కూర్చొని ప్రార్థనానుభవం, రాత్రంతా ప్రార్థనలో గడిపేవాడని మార్కు సువార్త 1:35 ఆయన పెందలకడని లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఇంకను చీకటిగా ఉండగానే బయలుదేరి ఆయన కొండెక్కి ప్రార్థన చేస్తున్నాడు. పగలు దేవాలయమునకు వచ్చి సమాజ మందిరములో దేవుని వాక్యాన్ని మాట్లాడుతున్నాడు. యేసుప్రభువారు కొండ మీద మొట్టమొదట కొండ మీద ప్రసంగం, మొట్టమొదట కొండ మీద ఆయన కూర్చొని కొండ ఎక్కి కూర్చుండగా అప్పుడు ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగింది. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని హృదయానికి లేదా ప్రార్థన జీవితం ప్రభుతో మాట్లాడటానికి ఎక్కించుకోవాలా? ఇది బాగా తలకెక్కిందట్టుకుందిరా అంటారు. అవును, తాగితే తలకెక్కి వాడేం మాట్లాడుతున్నాడో వాడికి అర్థం కాదు. తాగినందువల్ల సాగలేడు. ప్రార్థన జీవితంతో బోధ సాగెను, బోధింపసాగెను. ప్రార్థన దేవునితో మాట్లాడి ప్రజలతో బోధింపసాగెను. ప్రార్థనలో ఉన్న శక్తి చాలా ప్రాముఖ్యమైంది. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పించును. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనయ్యుందు బ్రతుకు దినములన్నీ. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించెను యేసయ్యా, ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించెను నన్ను యేసయ్యా. ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకే తిరపునాదులు, నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పించెను. కనుక ఈ ఉదయకాలం
కొండ ఎక్కి జనసమూహం చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆ కొండ మీద ఆయన బోధింప సాగెను. కనుక ఈ ఉదయకాలం బోధింప సాగెను 2024 సంవత్సరాల క్రిందటి నుంచి ఈ బోధన సాగుతూనే ఉన్నది. అందుకని ఆయన పేరు రబ్బుని, బోధకుడా బోధింప సాగాను. ఇలాగు దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 7:24 కాబట్టి ఈయన ఆ మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. ఈయన ఆ మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును. ఇలాగా చేస్తే మంచిది, ఇలాగా చేయుట పేతురు యోహానులు అపొస్తలుల కార్యముల గ్రంథం 3:3 ఇలాగుననే చేశారు. కనుకనే రోగులు స్వస్థపరచబడ్డారు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా ఒకడు చిక్కాడు. బిక్క చిక్కినవాడు, కాళ్ళు చేతులు ఊచకాళ్ళు చేతులు గలవాడు గాని లేదా పుట్టినది మొదలుకొని కుట్టివాడైనా మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. ఊచకాళ్ళు చేతులు గలవాడైనా పుట్టినది మొదలుకొని కుట్టివాడైన మనుష్యుడు మోసుకొని పోబడుతున్నవాడైనా ఇలాగు ఈ నా మాటలు చొప్పున చేయి ప్రతివాడు. ఇలాగున చేసేటటువంటి పేతురు యోహాను ఎలాగు చేశారు? అంతటా పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడని యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందేరు. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయిచు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయమునకు వెళ్ళాను. చిక్కినవాడు, బక్క చిక్కినవాడు, విత్తర చూపులు చూస్తున్నవాడు, అత్తర కొట్టుకున్నవాడైనా, బక్క చిక్కినవాడైనా, విత్తర చూపులు చూసేవాడైనా, అత్తర కొట్టుకునేవాడైనా దేవుని వాక్యం సెలవిస్తుంది కాళ్ళు లేకపోతే ప్రయోజనం లేదు, నడవలేరు, నడవ సాగెను. వాడు నడుచుచు బోధింపసాగినప్పుడు వాడు నడవ సాగెను. బోధలో బాధ విముక్తి, కుంటివానికి కాళ్ళు, గుంటివారికి చూపు, మగవారికి మాటలు. కుంటివారు, గుడ్డివారు, మగవారు, అవిటివారు, చెవిటివారు ఎంతోమందిని యేసుప్రభువు స్వస్థపరిచాడు. పేతురు యోహాను అదే క్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈ ప్రకారం చేయువాడు బండ మీద కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. పొద్దునే ఇడు ఎక్కించుకున్నాడు రా తలకే అంటారు. సెల్లుకి ఛార్జీ ఎలా ఎక్కిస్తారో దేవుని వాక్యము మైండ్కి లేదా హృదయానికి ఎక్కించుకోవాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
ఆయన కొండ ఎక్కి బోధింపసాగాను కూర్చొని. కానీ ఆయనను కొండ మీదికి గొల్గతా ఆయనను ఎక్కిస్తూ ఉన్నారు. భారమైన శిలువ, మోయలేని మోత ఆయన పాపభారాన్ని మోస్తూ ఉన్నాడు. కొండ ఎక్కాడు, ఎక్కిచ్చారు, కొట్టారు, తిట్టారు, దూషించారు. ఆ కొండ మీద యేసు ప్రభువారి విలువైన దేహాన్ని సిలువ వేశారు. ఆ కొండ మీద మాట్లాడిన విలువైన బోధలు అదే కొండ మీద సిలువ వేయబడుతున్న యేసు ఆయన నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, మూడవ దిన మృత్యుంజయుడే లేస్తాను, లేచాడు ఆయన. అయితే ఒక్క మాట చెప్తాను ఆఖరి. యోహాను సువార్త 20:17 యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. నేను తండ్రి దగ్గరకు వెళితేనే కానీ మీ యొద్దకు ఆదరణకర్త వస్తాడు. నేను తండ్రి యొద్దకు ఇంకను ఎక్కిపోలేదు. మొదట కొండ ఎక్కినవాడు, కూర్చున్నవాడు, బోధింపసాగినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అదే క్రమాన్ని పేతురు, యోహాన్లు లేదా కొంతమంది దైవ సేవకులు ఇప్పుడు కూడా 40 దినాలు కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకునేవాళ్ళు లేకపోలే. ఎందుకంటే దేవుని వాక్యాన్ని హృదయానికి ఎక్కించుకోవాలా, మైండ్కి ఎక్కించుకోవాలా, అప్పుడు హృదయం నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడును. హృదయంలో సజ్జనుడు తన ధననిధిలోని సద్విషయాలు తీసుకుని వస్తాడు, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయాలు తీసుకొని వస్తాడు. సద్విషయాలు సమాధానం, దుర్విషయాలు చెడిపోవడానికి, మరణానికి. యేసు ప్రభువారు ఏ పాపము ఎరుగని ఆయన విలువైన దేహాన్ని సిలువ వేయబడ్డాడు. విలువైన మాటలు, 7 మాటలలో ఒక విలువైన మాట ఏంటో తెలుసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు వీరిని క్షమించు. క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంత ఘోర పాపివైనా సరే, దుష్టుడా, నీ దుష్టత్వం చేత నీవు మరణించడం నీకు దేవునికి ఇష్టం లేదు. నీవు మనసు మార్చుకొని యేసు ప్రభుని తన స్వకీయ తండ్రిగా స్వీకరిస్తే, యేసు ప్రభుని ఎందరు అంగీకరించిరో వారికందరికీ తన నామమునందు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించి ఉన్నాడు. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంగీకరించి ఆత్మలో నెమ్మది, శరీరంలో స్వస్థత. శిష్యులు ఎంత గొప్ప ఆధిక్యత పొందుకున్నారు. ఈనాడు అనేకులు ఆయన యొద్దకు వచ్చి మేలు పొందుతున్నారు. ఈ ఉదయ కాలం ఆయన ఎందుకో ఆ విలువైన మాట మాట్లాడిందో తెలుసా? దుష్టుడు తన దుష్టత్వం మార్చుకున్నట్టుకు ఆయనకి సంతోషం ఏంటంటే దుష్టత్వం మార్చుకోవటమే. చెడుతనం మానుకుంటే, చేతబాటు చేయటం మానుకుంటే, వ్యభిచారం చేయటం మానుకుంటే, వివిధమైన తంత్రాలు మానుకుంటే, తాడీలు చెప్పటం మానుకుంటే, దొంగతనం చేయటం మానుకుంటే, వ్యభిచారం చేయటం మానుకుంటే, మారు మనసుకు తగిన ఫలము పొందుడి లేని ఎడల గొడ్డలి చెట్ల వేరణ ఉంచబడి ఉన్నది. ప్రేమ కలిగిన ప్రియమైన తండ్రి, ఈ మాటలు ఒక పాపిని రక్షించినట్లుగా
స్వంత రక్షకునిగా స్వీకరించి నీ సన్నిధిలో మోకరించి ఆరోగ్యం దయచేయండి. కుటుంబంలో నెమ్మది లేదు, అన్ని తగాదాలు, అన్ని కలహాలు, క్రోధాలు, మత్సరములు, ఈ పాపముల చేత, అపరాధముల చేత కృంగి చచ్చి సమాధికి చేరువవుతున్నారు. సమాధిలో నుండి ప్రాణమును విమోచించండి. యేసయ్యానికి స్తోత్రం. యేసుప్రభువా, నేను పాపిని అని ఒప్పింప చేయమని కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామములో స్తుతించి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియక దేవుని దీవెన సదాకాలము తోడయ్యుండి నడిపించునుగా. ఆమెన్. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరచునుగా. ఆమెన్.